ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు రమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ, జాబ్ నోటిఫికేషన్ అడిగితే జైల్లో పెడతారా, వైసీపీ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులను అరెస్టు చేసి గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విద్యార్థి యువజన నాయకులను భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట జగన్ తప్పారని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏపీలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అబద్దాలు చెప్పి, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 66,000 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మాట మార్చిన వైసీపీ ప్రభుత్వ నేతలను దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను నమ్మించి వంచన చేయడమేనని, ఇప్పటికైనా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేకపోతే తమ ఉద్యమం తీవ్రస్థాయిలో చేస్తామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.